ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తుక్కగూడ మున్సిపాలిటీ పరిధిలోని బాసవగూడ తాండాలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్లనే ప్రతి గ్రామం తాండాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాలేదన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అందెల శ్రీరాములు కోరారు. మంత్రి మీద మచ్చొచ్చిందాక, ఇక మంత్రి మీద మంచొచ్చిందా, ఏ ఎంపీ మీద మచ్చొచ్చిందా, మంత్రిగాలు గాని ఎమ్మెల్యే మంత్రులు గాని ఎంపీలు గాని మచ్చ లేకుండా పరిపాలించేది నరేంద్ర మోడీ గారు. అదే కేసీఆర్ గారు ఇవాళ దగ్గర ఉన్న 17 మంది ఈ మంత్రులుంటే ప్రతి మంత్రికి మచ్చ ఉంది, ప్రతి మంత్రికి మన ఏరియాలో దొంగ జాగం దోపిడీ చేస్తారంటే ఒక్కసారి చూడండి, ఈ ప్రాంతాన్ని దోచుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు ఏదో చెప్తాక, టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఏం చెప్పాడు, దళిత ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండాక, మాటలు ఇచ్చి మాట ఎట్లా చెప్తున్నా చెప్తున్నాక, దళిత ముఖ్యమంత్రి ఇస్తాడు ఇచ్చిండాక, దళిత 3 ఎకరాలు పొలం ఇస్తాడు ఇయ్యలేదు. దళిత 3 ఎకరాలు కాదు, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా కొనిసా, ఎక్కురుంటే 2 ఎకరాలు కొనిసా, అరెక్కురుంటే 2.5 ఎకరాలు కొనిసా చెప్పారు, ఇచ్చిండాక ఇయ్యలేదు. అదేవిధంగా దళిత బంద్ అని చెప్పారు, 10 లక్షల రూపాయలు ఇస్తాను సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు కదా, మరి ఎంతమంది దళితులు 10 లక్షలు ఇచ్చారో ఒక్కసారి చెప్పానక, అక్క ఇయ్యరీలు అదే బీసీ పదు 1 లక్ష రూపాయలు అన్నాడు. ఇవన్నీ ఏమి ఇయ్యరు, కొంతమందికి అక్కడక్కడ ఇచ్చి ఇప్పుడు ఏమంటారంటే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ తర్వాత మరి అందరికి ఇస్తున్నాడు. అక్క మీరు ఆలోచించండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు కూడా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి గిట్టని, అప్పుడు ఇంట్లో నీళ్ళు వస్తే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కొంతమందికి ఇచ్చి ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రాగానే అప్పుడు పని చేసి ఏం చెప్పిండే ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఇస్తాను అని చెప్పాడు. గా 10,000 ఏనోడే ఈ 10 లక్షలు ఇస్తారాక, ఒక్కసారి ఆలోచించండి. ఇదే సబితాకి అడుగుతున్నాం, అక్క నువ్వు చెప్పినావు కదా 2018 ముందు ఈ పార్టీ మారి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాను, ఏం డెవలప్ చేసాం అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో రింగ్ రోడ్ వచ్చిందంటే ఆ రోజు దేవేంద్ర గౌడ్ సోలో తోడు వచ్చింది, ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేవేంద్ర గౌడ్ తోడు వచ్చింది, ఈ ప్రాంతంలో ప్యాప్ సీట్ వచ్చిందంటే దేవేంద్ర గౌడ్ పుణ్యం వచ్చింది. కానీ ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తే ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా అడుగుతున్నాం, ఈ ప్రాంతంలో కంపెనీలకు జాగాలు ఇచ్చింది మనం అక్క, మన ప్రాంతంలో ఉన్న రైతులు భూములు ఇస్తే భూములు గుంజుకొని ఈ ప్రాంతంలో ఒక్కరు కూడా జాబులు రాలేవు, ఈ ప్రాంతంలో నల్లా బిల్లు ఎక్కువ ఉంది, నల్లా బిల్లు తగ్గించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది, మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది, మీకు పింఛన్లు వచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అక్క ఇంకొక విషయం చెప్తున్నా, ఈ ప్రాంతంలో 192 సర్వే నెంబర్ భూమి గురించి గతంలో 2006లోనే 2007లోనే ఈ భూమి తీసుకొని 300 గజాల భూమి ఇస్తా అని చెప్పిన సబితక్క, సబితక్క ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేని అడుగుతున్నాం, అప్పుడు 300 గజాలు ఇవ్వండి, ఈ రోజు మా పార్టీలకు వస్తే 70 గజాలు ఇస్తా అని చెప్తున్నా, సిగ్గుమాలే పని కదా సబితక్క, ఇది నీకు ఇది తగునా అని అడుగుతున్నాం సూటిగా. నువ్వు 300 గజాలు ఇవ్వలే 15 ఏళ్ళ సార్ నువ్వే ఉన్నావు కదా, ఇవాళ 300 గజాలు ఇవ్వనామే, ఇలా 70 గజాలు ఇస్తంటే ఎట్లా నమ్ముతాం అక్క, నువ్వు భయపడి గుంజుకుంటే భయపడి తీసుకుంటే ఇక్కడ ఎవరు భయపడరు, లోపల పోయి ఓటు వేసేది ఎవరు చూడరు. సబితమ్మ నువ్వు చేసే అరాచకాలు ఇట్లాంటివి, నువ్వు చేసే మోసాలు ఇట్లాంటివి. అదే నా నరేంద్ర మోడీ గారు టీకా మా పార్టీలకు వస్తే ఇస్తానులే, మా పార్టీలకు వస్తే రేషన్ కార్డు ఇస్తానులే, మా పార్టీలకు వస్తే రేషన్ బియ్యం ఇస్తానులే, మా పార్టీలకు వస్తే ఈ విధంగా మేము అన్ని ఇస్తామని చెప్పాలి, ఎవరినైనా న్యాయంగా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అక్క నేను చెప్తున్నా 2018లో ఇక్కడ పోటీ చేసినా ఓడిపోయినా అయినా ఇదే పార్టీలు ఉన్నా లేని ఒకసారి ఆలోచించక, ఇదే పార్టీలు ఉన్నా లేదా అనుకోండి. సబితక్క మరి ఎమ్మెల్యే గెలిచినాక ఎందుకు పార్టీ మారిందో చెప్పాలి, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని నాశనం చేయనీకనే ఇలా సబితక్క మన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ లేకుండా ఇలా నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్ళి తెచ్చి ఎంఐఎం గుండెలను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నింపుతుందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఎంఐఎం వచ్చిన గుండాలు వాళ్ళు ఎవరో కాదక్క, పాకిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చిన రోయి